సంగారెడ్డి రాజేంద్ర నగర్ మైలార్దేవపల్లి 59వ డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థిగా టి ప్రేమదాస్ గౌడ్ నామినేషన్ వేశారు. తను మాట్లాడుతూ ప్రజలు భారీ ఎత్తున గెలిపించాలని తను కోరారు. మన మైలార్దేవపల్లిలో అందరూ కూడా ఆశించి ముఖ్యమంత్రి గారు మరియు మన మంత్రి గారు కేటీఆర్ గారు ఎంపీ గారు అన్న ఎమ్మెల్యే గారు కూడా నా మీద విశ్వాసం పెట్టి నాకు ఈ యొక్క మైలార్దేవపల్లి టికెట్ కేటాయించి ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున మహిళలు కూడా ఎంతో చక్కగా మైనార్టీ సోదరులు అందరూ కూడా ఎందుకంటే మైలార్దేవపల్లి డివిజన్ అంటేనే మన గరీబ్ డివిజన్ కానీ చాలామంది మేము కూడా గరీబ్ లాగానే ఉంటామని చెప్పి అందరూ మీతోనే ఉంటామని చెప్పని ఎంతో పెద్ద ఎత్తున మన మైలార్దేవపల్లి డివిజన్కి వెళ్ళి అన్నగారి ఇంటికాడికి వెళ్ళి భవానీ కాలేజ్ దాకా కూడా అంత 3-4 కిలోమీటర్ మహిళా తల్లిదండ్రులు కూడా నడుచుకుంటూ అన్నా మేము ఉన్నామంటూ చెప్పు నడుచుకుని వచ్చారు. వాళ్ళకు నేను ఒకసారి ప్రధానం చెప్తున్నాను. మా నాయకులకు కూడా అందరు కూడా కార్యకర్తలకు అందరు కూడా ప్రధానం చెప్తాను. ఎందుకంటే ఈరోజు నాకు టికెట్ ఎందుకు మా కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. చూస్తారు మీరు ఇప్పుడు 10 రోజులతో రేపటి సంది అందరూ చూస్తారు. మీరు అందరూ కూడా ఇక్కడ చూసినా కూడా మైలార్దేవపల్లిలో టీఆర్ఎస్ దండ ఎగిరేస్తాం వల్ల గతంలో ఉండి ఒకసారి కౌంటర్ ఒకసారి కార్పెట్ ఎత్తినందుకు 5 ఏళ్ళు లేనందుకు మన బస్తీ అంతా చీకటైనట్టు అయింది. ఈసారి మళ్ళీ పట్టం కట్టిస్తానని చెప్పి మహిళలు నాయకులు మైనార్టీ సోదరులు అందరూ కూడా ఒక భావిస్తున్నారు. అందుకనే ఈరోజు మీరు చూస్తున్నారు మన ఎలక్షన్ వచ్చిన తర్వాత 4వ తారీఖు మీరు చూస్తారు 10,000 మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ మైలార్దేవపల్లి జెండా ఎగిరేస్తుందని కోరుతున్నాను.